శ్రీలింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు కాల్ నివాసులు భక్తులు పెద్ద ఎత్తున గణనాథునికి పూజలు నిర్వహించి ప్రతిరోజు నిత్య అన్నదానం నిర్వహించారు. కాలుష్య కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కావున ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని రక్షించుకుందామని మట్టి గణనాథుని కమిటీ వారు ప్రజలకు సూచించారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మా కమిటీ వారందరం కలిసి ఈ గణేష్ పండుగని నిర్వహించుకున్నామని నిర్వాహకులు తెలిపారు. లడ్డు పాటలో భాగంగా శ్రీలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, పలువురు ముఖ్యులు, దేవాదాయ కమిటీ వారు తీసిన డ్రాలో శ్రీ సీతారామాంజనేయ కమిటీకి చెందిన ముఖ్యులు శ్రీనివాసరావు గౌడ్కి లాటరీలో లడ్డూ దక్కడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అనంతరం స్వామివారిని కుడా ట్రేడ్ సెంటర్ పురవీధులు గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రజలకు భక్తులకు దర్శనం కల్పించిన తర్వాత గణనాథునికి శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో గణనాథునికి నిమజ్జనం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో దేవాదాయ కమిటీ వారు, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. లక్ష